నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. జరిగింది కావల్తే మీరు ఆ యొక్క అసెంబ్లీ రికార్డ్స్ని చాలా క్లియర్గా మీరు పరిశీలించవచ్చు. అందుకే నేను ఏదైతే ప్రివిలేజ్ కమిటీ మరి ఏ రకంగా అయితే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ నిర్ణయాన్ని అయితే స్పీకర్ గారు కానీ శాసనసభ కానీ యాక్సెప్ట్ చేయరు అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో నేను మాట్లాడేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది నా వ్యక్తిగతమని కాదు, ఒక శాసనసభ్యుడిగా నా నియోజకవర్గంలోనే కాకుండా ఈవేళ ఒక డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేకమైనటువంటి నియోజకవర్గాల్లో అనేకమంది ప్రజలు అనేక మంది అసోసియేషన్స్ యూనియన్స్ ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇస్తారు మాకు. అంచేత ఆ రిప్రజెంటేషన్స్ని ఆ యొక్క ఎవరైతే సమస్యలు ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఎవరైతే నాకు మెమోరాండమ్స్ ఇచ్చారో వాటిని అన్నింటినీ కూడా నేను అసెంబ్లీలో ప్రస్తావించవలసినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీలో నేను మాట్లాడుతున్నానంటే అది నా గళంగా కాదు, ఎవరైతే నాకు రిప్రజెంట్ చేసినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున నా గళంతో వారి సమస్యలను మరి తెలియజేస్తున్నట్టుగానే అసెంబ్లీ భావించాలని చెప్పి మరి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈవేళ అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది, ఖచ్చితంగా అధికార పక్షం వాళ్ళ పథకాల్లో మెరిట్స్ చెప్తారు, మేము ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఆ పథకాల్లో నేను డిమెరిట్స్ చెప్తాం. ఖచ్చితంగా ప్రతిపక్షం ఏదైతే చెప్పారో ఆ డిమెరిట్స్ ఏవైతే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామో వాటిని సరి చేసుకోవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అదేవిధంగా రాంగ్ ఫిగర్స్ ఇచ్చారని చెప్తూ ఉన్నారు. ఏదైతే ఒక ప్రతిపక్ష సభ్యుడిగా ప్రజాక్షేత్రంలో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మేము అసెంబ్లీలో మాట్లాడడం జరుగుతుంది. మీరు అధికార పక్షంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, ఏదైనా ఉంటే మీరు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి తప్ప ప్రతిపక్షం యొక్క గొంతు నొక్కేటువంటి విధంగా నిర్ణయాలు ఉండకూడదు అని చెప్పి నేను భావిస్తూ మరి నిజంగా అటువంటి నిర్ణయాలు ఏవైనా మరి వ్యతిరేకంగా నియంతృత్వంగా తీసుకుంటే ఖచ్చితంగా మాకు ప్రజల్లోకి పోతాం, ప్రజల్లో మా గళం వినిపిస్తాం. చాలా క్లియర్గా నేను చేసినటువంటి పొరపాటు ఏమిటి, ఎస్ 3000 రూపాయలు పింఛన్ ఇస్తానన్నారా లేదా, ఆ పెంచుతాను అన్నటువంటి 1000 రూపాయలని 4 వాయిదాలు ఇస్తానని మొదటి వాయిదా ఇచ్చి మిగిలినటువంటి 3 వాయిదాలు ఇప్పటివరకు ఇవ్వనటువంటి పరిస్థితి వాస్తవమా అవాస్తవమా ప్రజల్ని అడుగుతాం. 45 సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు పింఛన్ ఇస్తానని ఆ రోజు చెప్పి దాన్ని ఇప్పుడు చేయూతగా మార్చడం వల్ల 18,750 వస్తుంటే ఒక్కొక్క మహిళ 12,250 రూపాయలు నష్టపోతున్న విషయం వాస్తవమా కాదా ప్రజలను అడుగుతాం. ఏదైతే మీరు వైఎస్ఆర్ ఆసరా అని చెప్పి రుణమాఫీ కట్ ఆఫ్ డేట్ పెడితే ఒక్కొక్క డోక్రా సంఘానికి 10,000 రూపాయలు మాఫీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క డోక్రా సంఘానికి 10,000 మాఫీ అవుతే ఒక్కొక్క మహిళకు 1,000 రూపాయలు వస్తూ ఉంది. 1,000 రూపాయలు అంటే 250 రూపాయలు వాయిదాకు వస్తూ ఉంది. గతంలో మేము పసుపు కుంకుమ నిమిత్తం ప్రతి డోక్రా సంఘానికి కూడా 20,000 రూపాయలు ఇచ్చాం రుణంతో సంబంధం లేకుండా. అట్లానే మినిమం 2 లక్షల రూపాయలైనా ఒక డోక్రా సంఘానికి మాఫీ చేయమని అడిగాం. ఇవన్నీ వాస్తవాలు, ఎక్కడ ఇందులో అవాస్తవాలు ఉన్నాయి? అంచేత నాకు తెలుసుండి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్షం గొంతు నొక్కకుండా స్పీకర్ గారు శాసనసభ నిర్ణయం తీసుకుంటుందని నేను నమ్ముతూ ఉన్నా. ఎందుకంటే స్పీకర్ గారు కూడా ఏదైతే అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ ఈ 2 చక్రాల బండికి ఒక ఇరుసు లాంటి వ్యక్తి స్పీకర్ గారు. అంచేత ఆ స్పీకర్ గారు ఆ యొక్క శాసనసభలో ఆ యొక్క ప్రతిపక్ష సభ్యులు కూడా మరి హక్కుల్ని కాపాడేటువంటి విధంగా మరి శాసనసభ స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నా. ఏదైతే మీరు చెప్పినట్లుగా 2 సంవత్సరాల వరకు మైక్ అచ్చెన్నాయుడు గారికి రామానాయుడు గారికి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారని మీడియా ద్వారా మీడియా మిత్రుల ద్వారా నేను వింటూ ఉన్నా. వాస్తవానికి ఇంకా ఆ సమాచారం మాకేమీ రిటర్న్గా రానిటువంటి పరిస్థితి. అంచేత అటువంటి నిర్ణయం శాసనసభ స్పీకర్ గారు తీసుకోవాలని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నా వ్యక్తిగతంగా. ఎందుకంటే మేము ఎక్కడ కూడా పొరపాట్లు చేయలే, అసత్యాలు మాట్లాడలే, అబద్ధాలు మాట్లాడలే, మాక అన్యాయంగా ఇంతకంటే మామూలు దారుణంగా డైరెక్ట్గా శాసనసభలోనే బూతులు ఎన్నో మాట్లాడినటువంటి పరిస్థితి అధికార పక్షం నుంచి చూసాం. అంచేత నాకు తెలుసుండి అటువంటి నిర్ణయం తీసుకోరని అనుకుంటున్నాం. ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకుంటే
ప్రతిపక్ష శాసనసభ్యులు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం కనుక వాళ్ళు చేస్తే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కూడా మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని ముద్దాయిలుగా, ఎందుకంటే రేపు ప్రజల్లోకి పోతాం, ప్రజల్నే ఏం మీ మాట్లాడిన దాంట్లో తప్పు ఏంటి, ఇట్లా మాట్లాడినటువంటి వాళ్ళనల్లా కూడా సభలో మైక్ ఇవ్వకుండా ఏదైతే మీ గళం వినిపించకుండా గొంతు నొక్కితే పరివేశం ఎట్లా ఉంటుందో, రేపు ప్రజాక్షేత్రంలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి విధంగా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రివిలేజ్ కమిటీ కనుక ఇటువంటి నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అది రాజకీయ పరంగా కక్షపూరితంగానే భావించవలసిన అవసరం ఉంది, 100% కూడా. ఎందుకంటే ఏదైతే వాస్తవాలు మేము చెప్తూ ఉన్నామో ఆ చెప్పినటువంటి వాస్తవాలు శాసనసభ ద్వారా ప్రజలందరికీ చేరుతున్నాయనేటువంటి ఉద్దేశంతో మరి గొంతు నొక్కేటువంటి ప్రయత్నమే తప్ప అంతకు మించినటువంటి వేరొక ఉద్దేశం ఇక్కడ కూడా కనపట్టల. ఎందుకంటే చాలా క్లియర్గా ఏదైతే ఆ రోజు పాదయాత్రలో కానీ ఆయన ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నో హామీలు ఇచ్చారు, రేపొద్దు భవిష్యత్తులో కూడా మేము వాటిన్నింటినీ కూడా నిలదీస్తామని, వారం రోజుల్లోనే సిపిఎస్ని రద్దు చేస్తానని ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి పాదయాత్రలో మనం చూసాం. అదేవిధంగా కాపు కార్పొరేషన్కి 2,000 కోట్ల రూపాయల 10,000 కోట్లు ఇస్తానని ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి చూసాం. ఇట్లా ఏదైతే ఆయన పాదయాత్రలో కానీ ప్రచారంలో కానీ చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా రాబోయేటువంటి 2-2.5 సంవత్సరాల్లో అసెంబ్లీ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తామనేటువంటి ఉద్దేశంతో ఏదైనా మా మీద నిర్ణయం తీసుకోవాలేమో తప్ప మేము మాట్లాడినటువంటి దానిలో ఒక్క పదం కూడా